చాలా సంతోషం అండి. దేశంలోనే ఇదొక చరిత్రగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ మరి కష్టం కలిగినప్పుడు వెంటనే స్పందించి ఆ ఘటనా స్థలికి వెళ్ళి నేను ఉన్నానని ధైర్యం చెప్పి చెప్పడమే కాకుండా అక్కడ పరిస్థితులన్నీ సమీక్షించి వెంటనే వాళ్ళ భవిష్యత్తుకి పునాది వేయటం అనేది కోటి రూపాయల ఎస్క్రేషియా ప్రకటించటం అనేది నిజంగా ప్రతిపక్షాలు సైతం హర్షం వ్యక్తం చేసేటటువంటి విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఈ రోజున ఉందని చెప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. మరి ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా కూడా మేము చాలా సంతోషపడతా ఉన్నాం. ఇలాంటి ఒక గొప్ప నాయకుణ్ణి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా మేము నిజంగా కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఒకటి మాత్రం చెప్తున్నాము, ప్రధాన ప్రతిపక్ష నేత మొన్నటి నుంచి కూడా వస్తున్నాను 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 అంటూ మరి ప్రకటనలకే సరిపోతుంది, అక్కడ పర్మిషన్ అడిగాను ఇక్కడ పర్మిషన్ అడిగాను అని చెప్పని చెప్పని ఆయన చెప్పడమే సరిపోతుంది, కానీ మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పని ప్రతిపక్ష నేత ఒకటి తెలుసుకోవాలి. మీరు ఇక్కడికి వచ్చి చేయగలిగింది కూడా ఏం లేదు, ఎందుకంటే ఇవ్వవలసినటువంటి భరోసా ఇవ్వాల్సినటువంటి ఎక్స్క్రేషియా మొత్తం అంతా కూడా నిన్ననే మరి 30 కోట్ల రూపాయల మరి జీవోని కూడా మరి వాళ్ళకి వెంటనే ఇవ్వాలని కూడా జీవోను కూడా నిన్ననే రిలీజ్ చేసేయటం కూడా జరిగింది. దట్ ఈజ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్న వ్యక్తిని ఆదుకోవడంలో ఆయన ముందంజలోనే ఉంటారు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి సలహాల్ని కూడా 25 లక్షలు ఇమ్మని చెప్పని ఇతర ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తే మరి దానికి 3 రెట్లు ఎక్కువే వేసి మరి 1 కోటి రూపాయలు అనౌన్స్ చేయడం అనేది మీరు గమనిస్తే ఆనాడు గోదావరి నగరంలో అప్పుడు కూడా ఒక గ్యాస్ ప్రమాదం చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగితే మరి అక్కడికొచ్చి ప్రతిపక్ష నేతగా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోయింది. మరి వాళ్ళు ఇచ్చే 5 లక్షలు ప్రభుత్వం అనౌన్స్ చేసే 5 లక్షలు ఏమాత్రం సరిపోతాయి? ఖచ్చితంగా వాళ్ళకి 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిందే అని ఆనాడు ప్రతిపక్ష నేతగా డిమాండ్ చేశాడు. ఈనాడు ముఖ్యమంత్రిగా అదే అనౌన్స్ చేసి తనంటే ఏంటో మళ్ళా ఇంకొకసారి నిరూపించుకున్నాడు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా చాలా సంతోషం అండి. అయితే చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో అది కూడా ఒక 30 రోజులు గడిచిపోయిన తర్వాత పక్క రాష్ట్రంలోకి వెళ్ళి దాక్కొని పక్క రాష్ట్రంలో ఉంటూ నీతి కబుర్లు చెప్తూ మరి మేము అది పర్యవేక్షణ చేసేస్తున్నాం ఇది పర్యవేక్షణ చేసేస్తున్నామని చెప్పని కళ్ళబొల్లి మాటలు 2 రోజులకొకసారి తన సొంత మీడియాలో ప్రచురణ చేయించుకుంటూ ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చాడు. ఈయనకి 1 కోటి రూపాయలు ఏం సరిపోతాయి, ప్రభుత్వం చాలా దీన్ని ఈజీగా తీసుకుంటోంది అని ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి రైట్ చంద్రబాబు నాయుడు గారికి ఉందని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ప్రతిపక్ష నేత అయినంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు కూడా హర్షించేటటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో లేవని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఎంత దౌర్భాగ్యం అండి, మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన ఎలా జరిగింది, మరి దీనికి కారకులైన వాళ్ళకి డెఫినెట్గా మేము శిక్ష పడేలా చేస్తాం, యాజమాన్యం కంప్లీట్గా దీనికి బాధ్యత వహించాలి అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. హైపవర్ కమిటీని వేయటం జరిగింది, కలెక్టర్లు వీళ్ళందరినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేయటం జరిగింది. ఎంత హాస్యాస్పదం అంటే ఐఏఎస్లకి ఏం తెలుసు అని అడుగుతున్నాడు. మరి ఇంతకాలం 3 టర్మ్లు మీరు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎవరితో చేశారు, మీరు వర్క్ మీరు ఎవరితో చేశారు, ఏ కలెక్టర్లు మీకు సపోర్టెడ్గా మరి మీ టైముల్లో మరి వాళ్ళు వర్క్ చేయటం జరిగింది. ఇది కలెక్టర్లకి మీరు చేస్తున్నటువంటి అవమానం. ఏం తెలుసని మాట్లాడుతున్నారంటే మీకేం తెలుసు, మీ అచ్చెన్నాయుడు గారికి తెలుసా, అచ్చెన్నాయుడు గారితో ఒక కమిటీ వేస్తామని చెప్పి చెబుతూ ఉన్నారు. ఆ కౌన్సిల్ సమావేశాల్లో చూస్తే మరి ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని చదువు గురించి హేళన చేస్తా ఉంటే నేను మంచి స్కూల్లోనే చదువుకున్నాను మంచి డిగ్రీయే చదువుకోనంటే నీలాగా చదువుకొని ఉండుంటే కనుక నేను ఈ పాటికి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నానని చెప్పినటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు గారు. మరి అలాంటి వ్యక్తితో నువ్వు సొంత కమిటీ వేసుకుంటే నిజ నిర్ధారణ మీరు చేసేయగలుగుతారా? నిజంగా చెప్పటానికి కూడా నిజంగా పాత సామెత ఒకటి ఉంది, చెప్పేవాడు ఏదైనా చెప్పుకుంటా పోతే వినేవాడు ఏదైనా వింటా ఉంటాడని చెప్పని. కానీ ఇటువంటి మాటలు 14 సంవత్సరాల మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా చేసినటువంటి మీకు సమంజసం కాదు అని చెప్పని మనవి చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని మెచ్చుకోకపోయినా పర్వాలేదు, మీరు
కానీ ఏది పడితే అది మాట్లాడి మీకు ఉన్నటువంటి విలువ తగ్గించుకునేటటువంటి పరిస్థితి మాత్రం దయచేసి చేసుకోవద్దు ముందు మీ కొడుకు సంగతి చూసుకోండి అని చెప్పని తెలియజేస్తున్నాను ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి